ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీపీజీ ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి శ్రీనివాసరావు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం 42 సెంటర్లలో 13 విభాగాలలో ఇంజనీరింగ్ పీజీలో ప్రవేశాల కొరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పీజీలో ప్రవేశాల కొరకు 28,726 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్క విద్యార్థి నడుచుకోవాలని తెలియజేశారు. విద్యార్థి పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అన్నారు. కరోనా పేషెంట్ కూడా పరీక్ష రాయవచ్చని, అయితే నిబంధనలకు లోబడి ప్రత్యేక గదిలో నిర్వహిస్తామన్నారు. పరీక్షకు పేజర్, సెల్ఫోన్, పెద్ద కళ్లద్దాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పేపర్స్ అనుమతించబడవని తెలిపారు. పరీక్ష మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు వెళ్లకూడదని, విధిగా గ్లౌజ్, శానిటైజర్, సామాజిక దూరం పాటించాలని తెలిపారు. విద్యార్థి సెల్ఫ్ డిక్లరేషన్తో పాటు హాల్ టికెట్ తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ భాస్కర్ రెడ్డి, సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఇలాంటి కోవిడ్ పరిస్థితులు ఉంటే నిజానికి మామూలుగా మాత్రం తగ్గాలి, కానీ క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 2,000 మంది ఎక్కువ అడ్మిట్ ఉన్నారు. ఎక్కువ మంది ఈసారి పరీక్షలు పడితే ఖర్చు రాయడానికి అప్లికేషన్ పెట్టారు. ఇందులో 16,607 మంది అబ్బాయిలు, 12,319 మంది అమ్మాయిలు పరీక్షకి నమోదు చేస్తున్నారు. వీరిలో కేటగిరీ వైజ్ ఓపెన్ కేటగిరీ నుంచి 9,435 మంది, బీసీఏబిసిడి కేటగిరీ, ఈ కేటగిరీలో వైజ్ 2,979, 4,281, 258, 4,527, 1,316 మంది దీనికి నమోదు చేసుకున్నారు. ఎస్సీ కేటగిరీ విద్యార్థులు 5,298 మంది, ఎస్పీ కేటగిరీ విద్యార్థులు 688 మంది, మొత్తం 28,726 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి నమోదు చేసుకున్నారు. మొత్తం 13 పరీక్షలు ఉంటాయి. ఈ 13 పరీక్షలు 3 రోజుల్లో 2 షిఫ్ట్లో 3 రేట్లు, మొత్తం 13 పరీక్షల్ని కూడా ఆ 2 షిఫ్ట్లోనే కండక్ట్ చేయడం జరిగింది. ఈ పరీక్షలు కండక్ట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 15 సిటీస్లో కండక్ట్ చేస్తున్నారు. అనంతపురంలో 4 సెంటర్లోని, భీమవరంలో 3 సెంటర్లో, గుంటూరులో 8 సెంటర్లో, హైదరాబాద్లో 2 సెంటర్లో, కడపలో 3, కాకినాడ మరియు సూరంపాలెంలో మొత్తం క్లస్టర్ ఉంది. కాకినాడ టౌన్ ఒకటి, సూరంపాలెంలో 2, కర్నూలులో 2 సెంటర్లు, నెల్లూరులో 1 సెంటర్, ఒంగోలు మరియు చీరాలలో 1, రాజమండ్రిలో 1 సెంటర్, శ్రీకాకుళంలో 2 సెంటర్లు, తిరుపతిలో 2 సెంటర్లు, విజయవాడలో 5 సెంటర్లు, విశాఖపట్నంలో 3 సెంటర్లు, విజయనగరంలో 1 సెంటర్. ఈ 15 సెంటర్లలో ఈ 13 పరీక్షలు నిర్వహించబడతాయి. 28వ తారీఖు ఈ పరీక్షలన్నీ కూడా రెండు సెషన్స్, పొద్దున్న సెషను 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది, మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఈ 28వ తారీఖు నాడు మొదటి సెషన్లో జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, ఆ పరీక్ష జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష చేస్తున్నారు. 29వ తారీఖు నాటికి పొద్దున్న 10 నుంచి 12 సెషన్లో సివిల్ ఇంజనీరింగ్ వాడి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాడి, బయోటెక్నాలజీ విద్యార్థులు మార్నింగ్ సెషన్లో ఈ పరీక్ష రాయడం జరిగింది. అదే మధ్యాహ్నం 3 నుంచి 5 సెషన్లో మెకానికల్ ఇంజనీరింగ్ వాడి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాడి, ఫుడ్ టెక్నాలజీ వాడి. 30వ తారీఖు ఉదయం సెషన్లో 10 నుంచి 12 గంటల మధ్య
ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ వారు, మెటలర్జికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, అదే రోజు మధ్యాహ్నం నానో టెక్నాలజీ వాళ్ళు ఫార్మసీ వాళ్ళు. ఇక విద్యార్థులకి ఈ పరీక్ష దృష్ట్యా మనం ఇచ్చేటువంటి ముఖ్యమైన మొట్టమొదటిగా ఎక్కడెక్కడ పరీక్షల్లో వాళ్ళకి విద్యార్థులకి టెస్ట్ సెంటర్స్ అలాట్ చేయబడ్డాయో ఆ సెంటర్లకు వెళ్ళి అక్కడ వారి తాలూకా కరెక్ట్ ఐడెంటిటీతో వాళ్ళు ఆ సెంటర్లోని రిపోర్ట్ చేయాలి. అయితే ఆ సెంటర్లోని పొద్దున్న సెషన్ 8 నుంచి 12 గంటల సెషన్కి పొద్దున్న 8:30 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళు, అలాగే మధ్యాహ్నం 3 గంటల సెషన్కి 1:30 గంటల నుంచి వాళ్ళు పరీక్షా కేంద్రాన్ని చేసుకోవచ్చు. అంటే పరీక్ష జరగడానికి 1:30 గంటల ముందు నుంచి వాళ్ళు చేయవచ్చు. కానీ పరీక్ష మొదలైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా కూడా ఇది మరీ ప్రతి సంవత్సరం ప్రతి కామెంటర్ సర్టిఫికేట్ చెప్పేసి ఉంటేనే మరొకసారి విద్యార్థుల జాగ్రత్త దృష్టిలో చెప్తున్నాము. పరీక్ష మొదలైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినప్పుడు పరీక్ష హాల్లోకి విద్యార్థులని అలో చేయాలి, వాళ్ళని పరీక్ష పత్రం. తర్వాత ఈ పరీక్ష హాల్లోకి కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ క్లాక్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, వాచెస్, లార్జ్ స్పెక్టకల్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ బ్లూ షీట్స్ ఆఫ్ పేపర్, ఈ రకమైనటువంటి ఏ రకం మెటీరియల్ పరీక్ష హాల్లోకి విద్యార్థులు తీసుకెళ్ళకూడదు. అయితే అక్కడికి ఒక ఐడెంటిటీ కార్డు, ఐడి ప్రూఫ్ మాత్రమే లోపలికి ఎలా చేస్తారు. కోవిడ్-19 ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన పరిస్థితి కాదు, ప్రపంచం యావత్తు నడుస్తుంది. ఆ కోవిడ్-19 దృష్ట్యా ఇక్కడ విద్యార్థులకి చెప్పదలుచుకున్న ముఖ్య సూచన ఏంటి అంటే వారి జాగ్రత్తల్లో, కరోనా జాగ్రత్తలు వారు తీసుకుని వెళ్ళాలి. అంటే ఏ విద్యార్థి ఆ విద్యార్థి వారి మాస్క్ ధరించాలి, రెండవది శానిటైజర్ పట్టుకుని వెళ్ళాలి, ఆ తర్వాత ఏమైనా గ్లౌజ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, హాల్ టికెట్ ఐడి అవి మాత్రం వీటితోటి పరీక్ష హాల్లోకి అలౌ చేస్తారు. ఇవి తప్ప వేరే ఏం లేదు. వాటర్ బాటిల్ కూడా, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా అలౌ చేస్తారు విద్యార్థితో. ఇంకా అక్కడ పరీక్షల్లో పరీక్ష హాల్కి దగ్గర పడింది, పరీక్ష హాల్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే వరకు కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి.